నెల్లూరు నగరంలోని టౌన్హాల్ నందు ఈరోజు సాయంత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సంగీత నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని కార్యనిర్వాహకులు కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం నాన్న షార్ట్ ఫిలింని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథులుగా పేరూరి ప్రదీప్, దుర్గా అఖిల్, శ్రీమతి నెల్లూరు 2024 విజేతలు సుప్రియ, వాసవి, మహాలక్ష్మి, నలుబోలు బలరామయ్య నాయుడు. ఈ కార్యక్రమానికి 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, ఆర్ట్ అకాడమీ అమీర్జాన్, బాచి ఈవెంట్స్ భాస్కర్, హెచ్ఆర్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి, రేమో ఆశిష్, శ్రీనివాసులు, రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గట్టిగా చర్య చేస్తూ తను ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కుటుంబానికి త్యాగం చేసి తన జీవిత రక్షణ చేసిన తండ్రి నాన్న మీద షాక్తుల విరుద్ధ ప్రారంభిస్తారు. తండ్రి అనేది తను జీవితాన్ని, తను ఆరోగ్యాన్ని, తన సంతోషాన్ని అన్ని పిల్లల కోసం త్యాగం చేస్తాడు. అలాంటిది సమాజం మెసేజ్ ఇవ్వాలని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు సితార ఈవెంట్స్ ఆర్కెస్ట్రా తన ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. వారు ఈ ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకొని మీరు రాబో రోజుల్లో మా 20 కళాశాలతో పాటు వారు కంటిన్యూ చేస్తారు. అలాగే అలాగే అందరూ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కళాకారులు అందించడం కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆ 25 కళాశాల ఏర్పడిన తర్వాత నెల్లూరులో అనేక ప్రోగ్రామ్ చేస్తున్నాము. సినిమాలు కూడా 20 సినిమాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా మా ఉద్దేశం ఏంటంటే చిన్న సినిమాలు ఈరోజు ఆదరిస్తారు. మనం చూసిన సంక్రాంతి పెద్ద సినిమా హిట్గా వచ్చినా కూడా హనుమాన్ చిన్న సినిమా కూడా ఒక కోటి విజయం చేసింది. కాబట్టి చిన్న సినిమాలు బేబీ సినిమా కానీ కాంతారా కానీ అనేక సినిమాలు కూడా అయితే కాబట్టి తెలుగు వారిని మనం హీరోయిన్స్గా తెలుగు వారిని అభ్యాన్ని చూస్తుంటే మేము అనేక ప్రోగ్రామ్ చేస్తున్నాం. మిస్ 2023, మిస్ 2024, అలాగే శ్రీమతి నెల్లూరు 2024, రేపు ప్రోగ్రామ్ అనే వార్తల్లో మిస్టర్ నెల్లూరు ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు చూస్తుంటే సమాజంలో మనం కూడా భాస్కర్ గారు, అట్లాదారి గారు, అలాగే ముఖ్యంగా ప్రదీప్ గారు మాకు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దగ్గరుండి ఆ ప్రోగ్రామ్కి సహాయం చేస్తూ
మన మెడికల్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరైనా కూడా మా 20 సంఘాలకు సహాయం చేస్తున్న ఒకసారి ప్రతి గారికి చప్పట్లు రాజు కోరుకుంటాను. అలాగే ఇంత పాడిన గాయకులు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పాడారు, వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ పేరు తెలియదు, మేడగారు సీనియర్ గారు, ఆ సీనియర్ గారు కావాలి నా కావాలి చక్కగా మరి ఒకసారి చప్పడంతో వాళ్ళు అభిస్తానే. మిగతా వాళ్ళు చేసి చాలా మంది పడారు, వాళ్ళు కూడా పేరు నాకు తెలియదు. దయచేసి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఒక సినిమా లాగంటే కూడా చాలా చక్కగా పడి వాళ్ళ వాయిస్ బాగుంది, వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు కోరుకుంటారు. అలాగే కుమార్ గారు ఇవన్నీ కూడా మన ముందుకు తీసుకెళ్ళి అలాగే 2023 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సినిమా రంగానికి వెళ్ళారు. అలాగే శ్రీమతులు వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ కావాలి, దానికోసం ఒక స్టూడియో కావాలనే ఉద్దేశంతో మేము 20 సంఘాల కన్వీనర్స్ వాళ్ళందరూ సలహాతో తీసుకొని ఈరోజు స్టూడియో ప్రారంభిస్తున్నాము. రేపు ఆదివారం రోజు 20 మన శ్రీమతి నెల్లూరు సుప్రియ గారు అలాగే మహాలక్ష్మి గారు వాసు గారు కూడా ప్రారంభిస్తారు. తప్పకుండా నెల్లూరులో ఏ సినిమా అయినా కూడా ఎటువంటిది కూడా మీకు షార్ట్ ఫిల్మ్ డెబ్బ ఫిల్మ్ కూడా అక్కడ తీసుకోవచ్చు, ఎటువంటి కాస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ సినిమా రంగాన్ని మనం ప్రోత్సహించాలి, తెలుగు వారే నటించాలి, తెలుగు వారే దాంట్లో పెట్టడం బాంబే నుంచి హీరో హీరోయిన్స్ కాకుండా మనోరం తీసుకుంటే మనం చేస్తున్నాము. దానికంటే కూడా మేము ప్రోత్సహించిన కారణం ఏంటంటే నెల్లూరు మొదటి నుంచి కూడా ఎక్కడ సినిమా చేయడం కూడా కారణం అది దేవుడు మనకు అందించాడు. కొత్త సమాజానికి సేవ చేయాలని ఉద్దేశంతోంటే మేమన్నీ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఏదైనా ముఖ్యంగా మీడియా సోదరులు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళ అభిమానం వచ్చి యాక్చువల్గా తొమ్మిది దాకా మీడియా సోదరులు కేవలం మా కోసంగా ఉన్నారు. వాళ్ళు ఏంటికల్ వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ అభిమానంగా మా 20 సంఘాలంటే ఏ కార్యక్రమం పోషేది వారు మరీ మరీ వారికి ధన్యవాదాలు చేసుకుంటూ వారి ప్రత్యేకంగా మీడియా సోదరులు అభినందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంత అభిమానం వచ్చి నాకు వచ్చి ఈరోజు విషయం చెప్పిన మీరందరూ కూడా ఎందుకంటే హర్ష గారు ఈ రోజు పిల్లలు ఎలా ఉన్నారంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ చేరుకొచ్చిన వ్యక్తి ఒకడున్నాడు, వాడు వాళ్ళ అమ్మ నాన్ననే నా ముందే అలాంటి చూపిస్తూ ఈరోజు నాన్న అనే షాక్ ఇవ్వడము, నాన్న అంటే ఎలా ఉండాలి, కొడుకు అంటే తండ్రి ఎలా ఉండాలి, ఈ రోజుల్లో ఎథిక్స్ ముందుగా ప్రత్యేక అభినందనలు. మామూలుగా ఈరోజు సినిమా చూసి పిల్లలు చెడిపోతా ఉన్నాను, ఇంటికెళ్తే ఏమంటారంటే ఎవరు తెలుసు అంకులు అంటే తగ్గేదేగా అంకులు నాకనే తెలియదు. ఆయన అలాంటిది దగ్గర నుంచి నాన్న పేరు నాన్న. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.